ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలపటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానంటూ దగ్గుబాటి పురంధరేశ్వరి ట్వీట్ చేయటం ఈ వార్త అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పురంధరేశ్వరి ఏ మేరకు కృషి చేస్తుందని ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఊపందుకుంది. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కానీ, ఆ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కానీ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతగా పోరాడి చెమట రక్తం చిందించారో అందరికీ తెలిసిందేనని, వారి వల్ల రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం కలిగిందో అందరికీ తెలిసిందేనని, అలాంటి వేళ అధ్యక్ష బాధ్యతలు పురంధరేశ్వరి చేపట్టునుండటం ఆ క్రమంలో రాష్ట్రం కోసం ఆమె ఏ మేరకు కృషి చేస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిందే అనే అభిప్రాయం సదరు పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. 2014లోనే అటు రాష్ట్ర విభజన, ఇటు ఎన్నికలు కాస్త అటు ఇటుగా జరిగాయి. ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టింది. నవ్యాంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పాటు కోసం అన్వేషణ, ఆ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడి 29 గ్రామాల రైతులను ఒప్పించటం, భూమిని సేకరించటం, మరోవైపు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకోవటం చకచకా జరిగిపోయాయి. అంతలోనే విభజన బిల్లులో ముందుగా స్పష్టం చేసిన అంశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, అలాగే పలు అంశాల్లో మోదీ ప్రభుత్వం తిరకాసు పెట్టింది. వాటికి సైతం చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకుని ముందుకు సాగుతున్నారు. అలాంటి తరుణంలో 2019 ఎన్నికలు రానే వచ్చాయి. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పట్టం కట్టారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొన్ని రోజులకే అధికార వికేంద్రీకరణ కోసం అంటూ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన అలజడి మొదలైంది. ఆ క్రమంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం తన పట్టు వీడలేదు. అలా జగన్ అన్న 4 పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని అడిగినా, పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పటికీ పూర్తవుతోంది అని అడిగినా, 3 రాజధానులు అని ప్రకటించారు సరే, కార్యనిర్వాహక రాజధాని విశాఖలో, అటు న్యాయ రాజధాని కర్నూలులో ఎప్పటి నుంచి పనులు ప్రారంభమవుతాయి అంటే సదరు ప్రశ్నలకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ, ఆయన కేబినెట్ మంత్రులు కానీ, ఆ ప్రభుత్వ సలహాదారులు కానీ జవాబు చెప్పే పరిస్థితి అయితే లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాంటి వేళ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ రాష్ట్ర అధ్యక్షురాలిగా రేపో మాపో పురంధరేశ్వరి బాధ్యతలు చేపట్టనున్నారు. మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారంటే ఎలా, ఏ విధంగా కాపాడతారనే సందేహాలు సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. అంటే నవ్యాంధ్రకు ఏకైక రాజధాని అమరావతికే ఆమె మద్దతిస్తారా, అలాగే విభజన బిల్లులో స్పష్టం చేసిన అన్ని అంశాలు అమలయ్యే విధంగా అవసరమైతే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలపై ఒత్తిడి తీసుకువస్తారా, అలా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పురంధరేశ్వరి తన వంతు ప్రయత్నాలు చేసి నవ్యాంధ్ర రాష్ట్రాభివృద్ధిలో తనదైన శైలిలో బలమైన పాదముద్రలు వేస్తారా అనే ప్రశ్నలు సైతం పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి.